సరర్దార్ కాటన్ జయంతి. కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకునే జనరల్ సరర్దార్ బ్రిటిష్ సైనిక అధికారి, నీటిపారుదల ఇంజనీర్ కూడా. సరర్దార్ కాటన్ 18 ఏళ్ల వయసులోనే భారతదేశానికి వచ్చి మొట్టమొదటిసారిగా మద్రాసులో ఉద్యోగంలో చేరారు. అప్పటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈయనను దక్షిణ ప్రాంత చెరువుల శాఖకు ఇంజనీర్గా నియమించింది. ఆయన నిరంతరం ప్రజల సంక్షేమం సేవ కోసమే పరితపించేవారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసిన కృషికి ఈనాటికి గౌరవించబడుతున్నారు. అర్దార్ కాటన్ 1803 మే 15న హెన్రీ కాల్వేలి కాటన్ మరియు ఆయన శ్రీమతికి పదవ కుమారునిగా జన్మించారు. 15 సంవత్సరాల వయసులోనే కాటన్ మిలిటరీలో క్యాడెట్గా చేరి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆర్టిలరీ మరియు ఇంజనీరింగ్ సర్వీసుల్లో శిక్షణ పొందారు. 18వ శతాబ్దంలో ఉభయ గోదావరి జిల్లాల్లో అతివృష్టి, వరద ముప్పు, అనావృష్టి కరువు కాట కాలంలో విలవిలలాడుతున్నాయి. ఆ సమయంలో అనావృష్టి వల్ల కలిగిన కరువుతో 200,000 మంది తుడుచు కొట్టుకుపోయారు. అలాగే 1939లో ఉప్పెన కరువు మరింత మందిని పొట్టన పెట్టుకుంది. దీంతో గోదావరి నది నీటికి అడ్డుకట్ట వేయాలనేది కాటన్ అనుకున్నారు. తన ఆలోచనలను నిజం చేస్తూ జలాశయం నిర్మించారు. 19వ శతాబ్దంలో గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్టు నిర్మాణం ప్రారంభమైంది. అది 9 అడుగులు పూర్తి అయిన తర్వాత వరదలు వచ్చి 22 గజాల మేరకు కొట్టుకుపోయింది. ఆయన పట్టుదలతో తనకు అప్పగించిన ఆనకట్ట పనిని పూర్తి చేసి 800,000 ఎకరాల్లో గోదావరి జలాలు అందేలా చేశారు. అందుకే ఆయనను ఆంధ్రులు మర్చిపోలేక ఆయన విగ్రహాన్ని గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసి అపర భగీరథుడుగా కీర్తిస్తున్నారు. ఇప్పటికీ సముద్ర మట్టానికి 1600 అడుగుల ఎత్తున నిర్మించాలని ప్రతిపాదించిన జలాశయాల్ని, కొన్ని నదుల అనుసంధానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించలేదు. దాన్ని ప్రభుత్వం వ్యతిరేకించింది. బ్రిటిష్ ప్రభుత్వ వాదనలను కాత్రన్ వ్యతిరేకించారు. పాలితుల సుఖాలు ప్రాణాలు కరువుతోనే ముడిపడి ఉన్నాయని, పాలకులు ధర్మంగా బాధ్యతగా కరువు నివారణ పనులు చేపట్టాలని పోరాటం జరిపారు. ఫలితంగా గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టు రూపొందింది. దీంతో కరువు పీడత గోదావరి డెల్టా సస్యశ్యామలమై కలకల్లాడింది. కాటన్ దొర గోదావరిపై నిర్మించిన ఆనకట్టు ఉభయ గోదావరి జిల్లాల్లోని రైతులకు ఆర్థిక జీవన గతులను మార్చేసింది. తమ పాలిట దుఃఖదాయనిగా ఉన్న గోదావరిని ప్రాణహితిగా మార్చిన భగీరథుడుగా కాటన్ దొర ఈ 2 జిల్లాల్లో ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని చాలా గ్రామాల్లో ఇతర దేశ నాయకులు విగ్రహాలున్నా లేకపోయినా తప్పనిసరిగా కనిపించే విగ్రహం గుర్రం మీద సవారి చేస్తూ కాటన్ దొర. బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టిపోయిన ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించి 150 ఏళ్లు గడిచిన గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో కాటన్ దొర ఇంకా చిరంజీవిగా ఉన్నారంటే ఆ కృషి ఎలాంటిదో అర్థమవుతుంది. నేడు సరర్దార్ కాటన్ జయంతి సందర్భంగా ఆయన్ని ఒక్కసారి స్మరించుకుందాం. Hi, this is Malavika Nair. Hi, this is Vijay Lakshmi. Hi, this is Anubhupen. Please watch. Please like. Please go like. Please like, share and subscribe. Share and subscribe. Subscribe to. Subscribe chandi. FBTV. 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 FBTV.